హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇస్మార్ట్ రుచులు. నేను మీ రజని. ఈ వీడియోలో వచ్చేసి నేను బొబ్బట్టు రెసిపీ చూపించబోతున్నాను. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఇది వేరొక మెథడ్లో చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. దానిని ఫ్రెష్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి తీసుకోవాలి. ఈలోపు నేను ఇక్కడ 1.5 కప్పు మైదా పిండిని వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ మరియు కొద్దిగా పసుపు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని జారుగా కలుపుకోవాలన్నమాట. అస్సలు గట్టిగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా వచ్చాక దీంట్లో 1 కప్పు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ, అది మీ ఇష్టము, వేసుకొని పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా మెదుపుతూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మెదుపుతూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో పిండి అనేది మునిగేలాగా పెట్టి పైన మూత పెట్టి 1/2 అవర్ పాటు పక్కన పెట్టి తీసుకోవాలి. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, దానిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని అది మునిగేంతవరకు, పప్పు మునిగేంతవరకు వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ ఉడికించుకున్న తర్వాత నాకు పప్పు, చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే నలిగిపోవాలన్నమాట. ఈ విధంగా వచ్చింది చూడండి. ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు లెక్క, లేదంటే కాయకాయగా ఉంటుంది. తర్వాత ఇది మొత్తం వాటర్ మొత్తం వంపేసి కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతోనైతే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకొని దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటే మన పప్పులో ఉండే తేమ అనేది బెల్లంతో కలిసి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్న పప్పు మొత్తాన్ని నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి చూడండి ఈ విధంగా పలుకులు లేకుండా మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పట్టుకున్న దానిని పప్పు ముద్దను ఈ నెయ్యి వేసుకున్న కడాయిలో వేసి అదేవిధంగా మొత్తం మనం తీసుకున్న పప్పు మొత్తాన్ని కూడా నేను మిక్సీ పట్టి వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఈ పప్పు ముద్దని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకు ఎక్కువ కాలము నిల్వ ఉంటుందన్నమాట. అంటే 3-4 డేస్ to 5 డేస్ వరకు మనకు బొబ్బట్లు పాడవ్వకుండా ఉంటాయి. లేదంటే అలా మిక్సీ పట్టిన దాన్ని కూడా చేసుకోవచ్చు. దీనిని ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దానిని బాగా మెదుపుతూ పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన పప్పు ముద్ద ఉంది కదా, దానిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. లేదంటే నేను ఇక్కడ పెద్ద సైజు బొబ్బట్టు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, అందుకోసం నేను పెద్ద సైజులో చేస్తున్నానన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్లాంటి నేను బటర్ పేపర్ తీసుకున్నాను. బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసి మనం ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా వస్తుందన్నమాట ఈ బటర్ పేపర్లో. చూడండి, ఈ విధంగా నేను పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్ద సైజులోనే పిండిని తీసుకొని అందులో సేమ్ సైజులో పప్పు ఉండని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసి బటర్ పేపర్ పైన పెట్టి ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసి పైన కూడా వేరొక కవర్ వేసి చూడండి ఈ విధంగా చేత్తో పాముతే మనకి ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజులో మనకు బొబ్బట్ అనేది వచ్చేస్తుందన్నమాట. చూడండి, మనం ఈ విధంగా చేత్తో పాముతుంటేనే సైడ్కి వెళ్ళిపోతుంది, చాలా బాగా వస్తుంది. ఈ మెథడ్లో కూడా పప్పు అనేది పలుకులు లేకుండా చాలా మెత్తగా ఉండాలి. అదేవిధంగా పిండి కూడా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఇలా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దానిపైన మనం చేసుకున్నటువంటి ఈ బొబ్బట్టు ఉంది కదా బక్షాలు, దానిని మనం బటర్ పేపర్తో సహా ఇట్లా తిరగేసి తీస్తే మనకు పర్ఫెక్ట్
కరెక్ట్గా వస్తుంది. చూడండి పెనం ఏ సైజులో ఉందో దానికంటే జస్ట్ తక్కువ వచ్చిందనమాట. అంతే, మనం పెనం సైజులో కూడా పెద్దగా పాముకోవాలంటే ఇంకొంచెం పిండి ముద్ద అనేది ఎక్కువ పెట్టి చేసుకుంటే సరిపోతుంది. ఇదే మెథడ్లో మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు. టూ సైడ్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అది మీ ఇష్టము వేసుకుంటూ కాల్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి బొబ్బట్ అనేది రెడీ అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇదే మెథడ్లో నేను మిగతావన్నీ కూడా చేశాను. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ ఉగాదికి ఈ రెసిపీ ప్రిపేర్ చేసి కంపల్సరీ నాకు ఒక పిక్ పెట్టండి. థ్యాంక్ యూ.